హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ బ్రాండ్ న్యూ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఇది కొండాపూర్ లొకేషన్లో 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో మనకి విల్లా అనేది లొకేట్ అయి ఉందండి. టోటల్ మనకు కమ్యూనిటీ వచ్చేసి 17 ఎకర్స్లో డెవలప్ చేశారు. టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 95 విల్లాస్ ఉంటాయండి. ఇందులో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెను, క్లబ్ హౌస్ అమ్యూనిటీస్, అవుట్డోర్ అమ్యూనిటీస్, ఇంటర్నల్గా మనకు 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ లాంటి అమ్యూనిటీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకు విల్లాకు సంబంధించినంత వరకు 395 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన 5 BHK ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అండి. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్. కమ్యూనిటీకి సంబంధించి మనకు అవుట్డోర్ ఏదైతే మనకు ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో, ల్యాండ్స్కేపింగ్ గార్డెను, క్లబ్ హౌస్ ఎలివేషను అండ్ మనకి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో కమ్యూనిటీలో, అదంతా మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేశాను. అండ్ టోటల్ కమ్యూనిటీకి అప్రోచ్ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. ఆ కమ్యూనిటీ ఇంటర్నల్గా అయితే మనకు 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు. ప్లస్ మనకి పెడిస్ట్రియన్ రూట్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఎలక్ట్రిసిటీ మొత్తం మనకు అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, మనకు వాటర్ సప్లై అనేది మనకి ఈచ్ విల్లాకి కనెక్టెడ్గా ఉంటుంది. మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి. మనకు చూడండి, ఫ్రంట్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు 2-3 కార్ పార్కింగ్ స్పేస్కు తగ్గట్టుగా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి. ఈ టోటల్ విల్లా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 5,500 స్క్వేర్ ఫీట్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెను, గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ప్లస్ మన కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ విల్లా చుట్టూ సెట్ బ్యాక్స్ అనేటివి చాలా బాగా ప్రొవైడ్ చేశారండి. మనకు విల్లాకు సరౌండింగ్ లొకాలిటీ మొత్తం ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల ప్రతి ఏరియా అనేది 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది. ఇది బేర్షెల్ యూనిట్కి ఈ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి. ప్రజెంట్ మనకి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు. ప్రజెంట్ మన గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మీరు వీడియోలో ఏ విల్లా అయితే ప్రాపర్టీ చూస్తున్నారో అదే ప్రాపర్టీ అండి సేల్కి అవైలబుల్ ఉంది. ఇది మోడల్ విల్లా కాదు అండ్ కమ్యూనిటీకి సంబంధించింది కాదు, ఇది ఒక ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా. అండ్ మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. రీసెంట్గానే మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించి వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి. అండ్ మీరు వీడియోలో చూస్తున్నారు, ఇది బ్రాండ్ న్యూ విల్లా. మనకు ప్రీవియస్గా ఎవరు స్టే చేయలేదు ఈ ప్రాపర్టీలో. కిచెన్ మాత్రం చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ అనేది అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. మీకు వీడియో ఎండింగ్లో సెట్ బ్యాక్స్లో కవర్ చేస్తాను. అండ్ లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి. మనకు విల్లా ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారండి. చూడండి, మనకి ఎలివేటర్కి సంబంధించిన స్పేస్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకు ఇంటీరియర్ సంబంధించి 99% వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి. మనకు ప్రజెంట్ ప్రాపర్టీ వచ్చేసి రెడీ టు ఆక్యుపై కండిషన్లోనే ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. ఇందులో మనకు బెడ్ యూనిట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ టీవీ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి. ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూము అండ్ వార్డ్రోబ్స్, డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను. వాష్రూమ్స్ వచ్చి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి మీకు 100% ఏరియా కవర్ చేశారండి. ఇప్పుడు మా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అనేది కవర్ చేస్తాను. వీడియోలో కన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మన స్టేర్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము. అండ్ కంప్లీట్గా మనకు చూడండి, ప్రాపర్టీ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ స్టేర్స్ దగ్గర మీకు డిజైన్ కూడా కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు 3 బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి. ఒక లివింగ్ ఏరియా ఉంది. అండ్ మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ అనేది అవైలబుల్ ఉందండి. అండ్ స్టేర్స్ ద్వారా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము. ఈ టోటల్ కమ్యూనిటీ హైలైట్స్ వైజ్గా చూస్తే ఇంటర్నల్ రోడ్స్ 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ అండి. ఫుట్పాత్ ఫెసిలిటీ అనేది మనకు రోడ్స్ ఏదైతే ఉన్నాయో దాంతోపాటే ప్రొవైడ్ చేశారు. స్ట్రీట్ లైటింగ్ ఫెసిలిటీ ఉంది. కేబులింగ్ ఏదైతే ఎలక్ట్రిఫికేషన్ ఉందో అండర్గ్రౌండ్ ప్రొవైడ్ చేశారండి. మన కమ్యూనిటీలో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా అవైలబుల్ ఉందండి. టోటల్ కమ్యూనిటీ మొత్తం 100% పవర్ బ్యాకప్ ఫెసిలిటీ ఉంది.
అండ్ మనకి పైప్ లైన్ గ్యాస్ సెంట్రలైజర్ గ్యాస్ నెట్వర్క్ అనేది కమ్యూనిటీలో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. చూడండి మనకి లివింగ్ ఏరియా నుంచి ఈ ఫ్రంట్ సైడ్ మనకి విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి. ఈ బాల్కనీ వచ్చేసి బాల్కనీ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. మన టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 395 స్క్వేర్ యార్డ్స్ అండి, 395 గజాలు. అండ్ మనకి సిట్అవుట్ బాల్కనీ దగ్గర కూడా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ డిజైన్ కూడా మీకు వీడియోలో కవర్ చేశాను. అండ్ కమ్యూనిటీకి సంబంధించి మనకు చుట్టూ కాంపౌండ్ వాల్ మొత్తం సోలార్ ఫెన్సింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి సెక్యూరిటీ పరంగా. అండ్ కమ్యూనిటీలో మనకు సిసిటీవీ సర్వైలెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉంటారు. ఆల్రెడీ మనకు అన్ని విల్లాస్లో రెసిడెంట్స్ వచ్చి స్టే చేస్తున్నారండి. ఇది ఇన్వెస్టర్కి సంబంధించిన యూనిట్, ఇది అలాగే హోల్డ్ చేశారు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి. ఇది సెకండ్ బెడ్రూమ్, దానికి సంబంధించిన వాష్రూమ్ అండి. సేమ్ మనకు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. విండో ప్లేసింగ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను, టూ సైడ్ ప్రొవైడ్ చేశారు. బెడ్ యూనిట్ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు. నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతానండి. అండ్ ఏదైతే మనకు కమ్యూనిటీ మధ్యలో ఉన్న సెంట్రల్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఏరియా అనే ఆల్మోస్ట్ మనకు 1.5 ఎకర్ ఉంటుందండి. అండ్ మనకి మల్టిపుల్ లొకేషన్స్లో కూడా పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు కమ్యూనిటీలో ఇంటర్నల్గా. ఇది థర్డ్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్, ఇది వార్డ్రోబ్స్ అండి, స్టోరేజ్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి. అండ్ వాష్రూమ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. చూడండి మనకు గ్లాస్ తోటి స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. ఇప్పటి వరకు మీకు గ్రౌండ్ ఫ్లోర్లో గెస్ట్ బెడ్రూము, ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఇంకొక గెస్ట్ బెడ్రూము అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతానండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఎలివేటర్ ఫెసిలిటీ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి, మీకు ఎలివేటర్ అనేది కవర్ చేస్తున్నాను. అండ్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ మీకు ఆల్మోస్ట్ ఒక 600 నుంచి 700 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. సైజ్ పరంగా చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. ఈ పర్సనల్గా మనకు టీవీ యూనిట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మాస్టర్ బెడ్రూమ్లో. చూడండి మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనకు వుడ్ వర్క్తోనే చేశారు. బెడ్ యూనిట్ కవర్ చేస్తున్నాను, టూ సైడ్స్ మనకు విండో ప్లేసింగ్ అనేది కవర్ చేస్తున్నాను. వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి, వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. ఇది కూడా మనకు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పటి వరకు మీకు 4 బెడ్రూమ్స్ కవర్ చేశాను. నెక్స్ట్ 5th బెడ్రూమ్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉందండి. అండ్ అక్కడనే మనకు హోమ్ థియేటర్ కూడా అవైలబుల్ ఉంది. ఆ రెండు కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టేర్స్ ద్వారా మనకు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఈవెన్ మనకు ప్రతి ఏరియా అనేది మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను. మన సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము. సెకండ్ ఫ్లోర్ ఏరియా వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ చూడండి మనకు టాప్ ఫ్లోర్లో మనకు సీలింగ్ హైట్ దగ్గర ఉన్న డిజైన్ అనేది కవర్ చేస్తున్నాను. ఇది లైట్స్ ఆన్ చేసిన తర్వాత సీలింగ్ డిజైన్ అనేది, ఫాల్ సీలింగ్ డిజైన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది. నెక్స్ట్ మీకు 5th బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. ఇది సెకండ్ ఫ్లోర్ వరకు మనకి ఎలివేటర్ ఫెసిలిటీ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఇది 5th బెడ్రూమ్ అండి. ఈ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూము అండ్ మనకి సెకండ్ ఫ్లోర్లో ఉన్న 5th బెడ్రూము ఒకే సైజ్ ఉంటుందండి, స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారండి. టూ సైడ్స్ మనకు విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మనకు వుడ్ వర్క్తో చేయించారు. అండ్ పర్సనల్గా మనకు వర్కింగ్ స్పేస్ డెడికేటెడ్గా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి ఈ స్పేస్ అనేది దాని తగ్గట్టుగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి. దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్,
వాష్రూమ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది. ఇది షవర్ ఏరియా అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. దీనికి సపరేట్ మనకు గ్లాస్ పార్టీషన్ ఇచ్చారు, ప్లస్ మన వెస్టర్న్ టాయిలెట్కి సపరేట్గా మన గ్లాస్ పార్టీషన్ తోటి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఆల్మోస్ట్ మీకు 5 బెడ్రూమ్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేశాను. నెక్స్ట్ మీకు హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ అనేది కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతానండి. మనం ఇప్పుడు హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఆల్మోస్ట్ మనకు ఒక 15 నుంచి 20 పీపుల్ కెపాసిటీ ఉన్న హోమ్ థియేటర్ రూమ్ అండి ఇది. దాని తగ్గట్టుగానే మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు, చాలా స్పేషియస్గా ఉంది. సీటింగ్ కెపాసిటీ కూడా మనకు సఫిషియెంట్గానే ప్రొవైడ్ చేశారండి. డిజైన్ పరంగా కూడా మనకు హోమ్ థియేటర్ లుక్ అనేది తీసుకొచ్చారు. అండ్ దీనికి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది టెర్రస్ ఏరియా, ఓపెన్ బాల్కనీ అండి, 2nd ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది. అండ్ కంప్లీట్గా మనకు రూఫ్ టాప్ టెర్రస్ ఏరియాలోకి వెళ్ళడానికి మెటల్ గ్రిల్స్ తోటి స్టేర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఈ సైడ్కి సెట్ బ్యాక్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ సైడ్కి బాల్కనీకి మనకు హోమ్ థియేటర్ రూమ్లోంచి డోర్ యాక్సెస్ ఉందండి, సపరేట్ డోర్ యాక్సెస్ ఉంది. అండ్ మీకు టెర్రస్ ఏరియా కూడా కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతానండి. ఇంత కంప్లీట్గా టెర్రస్ ఏరియా అండి. ఈ ఏరియాలో కంప్లీట్గా మనకి ఏంటంటే లిఫ్ట్ ఎలివేటర్కి సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించి ఒక రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ ప్లేస్ని మనకు సోలార్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, సోలార్ ప్యానల్స్ తోటి పవర్ బ్యాకప్కి. అండ్ కింద మనకి ఇప్పుడు వీడియోలో మనకు విల్లాకి సంబంధించిన సరౌండింగ్ ఏదైతే చుట్టుపక్కల ఉన్న ఏరియా సెట్ బ్యాక్స్ ఉందో అది మీకు వీడియోలో కవర్ చేస్తాను. ఇది సర్వెంట్ ఎంట్రీ, మనకి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఎంటర్ అవ్వడానికి సపరేట్ వే అనేది వీళ్ళు ఈ విధంగా ప్రొవైడ్ చేశారో. ఆ కార్నర్కి మనకు యూటిలిటీ స్పేస్ ఉంది. ఈ కమ్యూనిటీలో మ్యాక్సిమం అంతా 400-500 ఈ సైజులోనే విల్లాస్ ఉంటాయండి. లగ్జరీ సెగ్మెంట్లోనే ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇటువైపు ఉన్న సెట్ బ్యాక్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను. చూడండి, మనకి ఇటువైపు సెట్ బ్యాక్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మ్యాక్సిమం కవర్ చేశారు అనుకుంటున్నాను. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.